తాజా 30 అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడి సినిమా అప్పట్లో సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఇప్పటికీ మన్మధుడి సినిమా చూస్తే ప్రేక్షకులు పడిపడి నవ్వుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు కె విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. నాగార్జున సరసన సొనాలి బింద్రే, అంశు అంబానీలు హీరోయిన్లుగా నటించారు. సొనాలి బింద్రే కంటే కూడా అంశు ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకుంది. కానీ అంశు సినిమా కెరీర్ చాలా తొందరగా ముగిసిపోయింది. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఈ సినిమా రంగంలో ఉంది. 2002 నుంచి 2004 మధ్య ఆమె సినిమాలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మాయమైపోయింది. ఎందుకు ఆమె ఇంత వేగంగా సినిమాలకు దూరమయ్యారు? ఆమె ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? లాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులకు వస్తూ ఉంటాయి. 15 ఏళ్ల కిందట అంశు కెమెరామెన్ కబీర్ లాల్ ద్వారా మన్మధుడితోనే వెండితెరకు పరిచయం అయింది. ఆ 2వ సినిమాను ప్రభాస్తో చేసింది. రాఘవేంద్ర అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమెకు లండన్ నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్ళిపోయింది. అంశు లండన్లోనే పుట్టి పెరిగింది. అక్కడ ఆమె ఇప్పుడు ఒక బట్టల దుకాణం పెట్టింది. ఇందులో కేవలం ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులు మాత్రమే విక్రయిస్తారు. ఆమె నిర్వహిస్తున్న షాప్ పేరు ఇన్స్పిరేషన్ కటోర్. దీనికి లండన్లో ఉన్న ఇండియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. బాలీవుడ్ హీరోలు హీరోయిన్లు సినిమాల్లో ధరించే దుస్తులను అంశు డిజైన్ చేస్తుంది. దీంతో అంశు ఈ బిజినెస్లోనే స్థిరపడిపోయింది. తాను బిజినెస్లో ఉండటమే కాదు, తన భాగస్వామిని కూడా ఆ రంగం నుంచే ఎంచుకుంది. సచిన్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుంది. ఇటీవల ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇదండి అంశు కథ. అంశు పేరులో అంబానీ అని ఉండడం మరో విశేషం. బ్రిటిష్లో స్థిరపడిన గుజరాతీ కుటుంబంలో ఆమె పుట్టింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.